వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి అధినేత చంద్రబాబుకు సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది చంద్రబాబు ఆయన లాయర్లు ఆశలు పెట్టుకున్న క్వాష్ పిటిషన్ పైన తీర్పును వాయిదా వేసింది స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ తీర్పు నవంబర్ ఎనిమిదిన వెల్లడిస్తామని స్పష్టం చేసింది అదేవిధంగా ఫైబర్నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై వాదనలో నవంబర్ తొమ్మిదిన వింటామని ధర్మాసనం వెల్లడించింది అప్పటి వరకు పీటీ వారింటిపై యథాతథ స్థితి కొనసాగించాలని చంద్రబాబును అరెస్టు చేయొద్దని సుప్రీం ఆదేశించింది కాగా ఫైబర్ చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేయగా ఆ తీర్పును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే స్కిల్ స్కామ్ కేసు తర్వాతే ఫైబర్ నెట్ సంగతి చూస్తామని స్పష్టం చేసింది మరోవైపు రాజమండ్రి జైల్లో లీగల్ ములాఖతుల పెంపు పిటిషన్ను విజయవాడ ఏసీబీ కోర్టు తిరస్కరించింది ప్రతివాదుల పేర్లు చేర్చకపోవడంపై న్యాయమూర్తి అభ్యంతరం తెలిపారు సరైన లీగల్ ఫార్మాట్ లో పిటిషన్ దాఖలు చేయాలని పిటిషనర్లకు న్యాయమూర్తి సూచించారు ప్రతివాదుల పేర్లు లేనందున ప్రస్తుతం విచారణ అవసరం లేదని పిటిషన్ను కొట్టివేసింది దీంతో చంద్రబాబు లాయర్లకు రోజుకు ఒకసారి మాత్రమే ములాఖతుండనుంది కాగా వివిధ కేసుల్లో విచారణ ఉన్నందున రోజుకు మూడు సార్లు పెంచాలని చంద్రబాబు తరపు లాయర్లు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే కాగా క్వాష్ పిటిషన్ పైన సుప్రీంకోర్టు తీర్పును వచ్చే నెల ఎనిమిదవ తేదీకి వాయిదా వేయడంతో ఇప్పుడు చంద్రబాబు తరపు న్యాయవాదులు ఏం చేస్తారనేది ఆసక్తిగా మారుతోంది అటు ఏసీపీ కోర్టు చంద్రబాబు రిమాండ్ వచ్చే నెల ఒకటవ తేదీ వరకు పొడిగించనుంది తాజా పరిణామాలతో చంద్రబాబు ఇక నవంబర్ ఎనిమిదవ తేదీ సుప్రీం తీర్పు తర్వాతనే ఎప్పుడు బయటకు వచ్చేది స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది